ఈ ప్రాంతంలో ఒక రాజధాని, ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ రెండు ఉంటే అభివృద్ధి చెందదు. ఇది అభివృద్ధికి చేయాలని కాదు, అది అభివృద్ధి కాదని చెప్పి చెప్పాడు. అక్కడ అక్కడికి వచ్చే చెప్పాడు. మరి చెప్పినప్పుడు మేము అక్కడే ఇచ్చిన ఫైండింగ్స్ ఏంటి? ట్రిపుల్ కమిటీ ఏం ఇచ్చిందంటూ చూసి రేపు క్యాబినెట్ సమావేశం ఉంది, క్యాబినెట్ సమావేశం చర్చిస్తారు, చర్చించి రేపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. కానీ ఆ రిపోర్ట్లో ఆ రోజు మీకు పత్రికా సమావేశం అని చెప్పిన దాంట్లో అక్కడే అసెంబ్లీ ఉంటుంది. కానీ అది మా సమ్మర్ క్యాంప్ సమ్మర్ సెషన్స్ మాత్రం ఇక్కడ జరుగుతాయి, ఎండాకాల సమావేశాలు మాత్రమే విశాఖపట్నంలో జరుగుతాయని చెప్పారు, ఇక్కడ ఉండదని చెప్పారు. ఇంకా దాంట్లో వచ్చింది ఒక సెక్రటరీ ఒకటే కదా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయే రోజులు అభివృద్ధికి ఏం నష్టం లేదు కదా. తప్పకుండా ఆ ప్రాంతంలో ఏదైతే రైతులకి హామీలు ఉన్నాయో ప్రతి హామీని నెరవేరుస్తాం. ఎవరు ఏ విధమైన సందేహం అక్కడ అక్కర్లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధం ఉంది, వారి పట్ల సానుభూతి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు సమగ్ర అభివృద్ధి రాష్ట్రంతో అభివృద్ధి జయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. మనం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. మన రాష్ట్రంలో ఉన్న మన తాలూకా ఆదాయం ఎంత, చేస్తున్న ఖర్చు ఎంత? 5 సంవత్సరాలు అతనికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడికి గత 14 నుంచి 19 వరకు. 50,000 కోట్లు ఉన్నాయి రాష్ట్రం ఆదా అప్పుడు 2,50,000 కోట్లకి 1,000 కోట్లకి తీసుకెళ్ళాడు ఆయన. కొన్ని ఆ డబ్బతో తీసుకొచ్చి కొన్ని ఏమైనా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అభివృద్ధి చేశాడు, కొన్ని వనరులు పెరగడానికి కానీ ఆదాయం పెరగడానికి కానీ ప్రయత్నం చేశాడని చూస్తే ఏ ప్రాంతంలోనూ ఎక్కడా చేయలేదు. అంతా కూడా దోపరాకి, స్నోలకి, పౌడర్లకి, స్నోలకి, దోపరాకి ఖర్చు పెట్టాడు. అది వాస్తవం కాదని చెప్పమండి. లేదు ఏ ఒక్క ప్రాజెక్ట్ అని పూర్తి చేశాడా? ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. మరి ఆయన వచ్చి ఇవాళ మాట్లాడుతూ మొసలికన్నీ రాసి మళ్ళీ రెచ్చగొట్టడానికి అక్కడో మాట్లాడుతున్నాడు, ఇక్కడో మాట్లాడుతున్నారు. ఏదేమైనా సరే దేనికోసం కమిటీ చేశారంటే ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల అభివృద్ధి కోసం ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ చెప్పారు. దాని ప్రకారం మనం ముందుకెళ్ళాలంటే వనరులు సమకూర్చుకోవాలి, ఆ కార్యక్రమాలు చేయాలి. ఆ రోజు చేసిన బడ్జెట్ ఎంత తీసుకున్న ఎస్టిమేషన్ వాళ్ళు 109,000 కోట్లు ప్రాథమిక అంచనాలు 109,000 కోట్లు. అది కానీ కన్స్ట్రక్షన్ చేసే సమయం చూసుకుంటే సుమారు అది 3-4 లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళే ప్రమాదం ఉంది. మరి అంత వ్యయాన్ని అంత తేగలమా? ఆ నేపథ్యంలో అవన్నిటిని కూడా పరిశీలన చేసి చేస్తున్నారు. ఇవాళ ఈ డిస్కషన్ కంటే ముందు ముఖ్యమంటే అక్కడ ఉన్న రైతులకి ఒక అపోహలు ఉన్నాయి. వాళ్ళ అపోహలకి వచ్చి ఏమి అపోహలు పడక్కర్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉన్న 5 కోట్ల జనాభాలోనూ వాళ్ళు కూడా మా ప్రజలే. వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళు ఏమీ అపోహలు చెందకలేదు. దయచేసి చంద్రబాబు నాయుడు లాంటి ఓసరవెల్లి తాలూకా ఆలోచనలో మీరు పడవద్దని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. 10 రోజుల్లో అమరావతిలో